ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్పై ఇప్పుడు సర్వదా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీపై పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్కు అనుకూల మీడియా మాత్రం అమిత్ షాతో మీటింగ్లో పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీలు, రావాల్సిన నిధులు, మూడు రాజధానులు, రాజధాని భూములు, ఏపీ ఫైబర్ నెట్, కోర్టు కేసులు వంటి అంశాలపై చర్చించినట్లు చెప్తోంది. మరోవైపు కొన్ని మీడియా సంస్థలు మాత్రం సీఎం జగన్కు అమిత్ షా క్లాస్ స్పీకర్ అని అంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏపీలో జరుగుతున్న ఆలయాలపై దాడులు, న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల కామెంట్లపై జగన్పై కేంద్ర హోంమంత్రి కాస్త సీరియస్ అయినట్లు ప్రచారం చేశాయి. అయితే దీనిపై వైసీపీ నేతలు ఎల్లో మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి తిరుమలకు చేరుకున్న జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత కరోనా నివారణపై ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆసక్తికర చర్చ జరిగింది. బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలకు వచ్చిన జగన్ అన్నమయ్య భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ సీటు వెనుక శ్రీ వెంకటేశ్వరుని పెద్ద చిత్రపటం ఉంది. దీన్ని గమనించిన మోదీ తనకు ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీలో అమలు చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలు అందుతున్నాయని వ్యాఖ్యానించిన ప్రధాని ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందని అన్నారు. ఇంతకు జగన్ ఢిల్లీ టూర్ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూస్తే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ తీసుకొని వచ్చినట్లు కనబడుతోంది.